మాయా కోతి. ఒక గ్రామంలో మోహన్ అనే పేరుగల రైతు ఉండేవాడు. మోహన్ కుటుంబంలో అతని భార్య మాధవి, ఇంకా 6 సంవత్సరాల వయసు గల అతని కొడుకు రవి ఉన్నాడు. ముగ్గురూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాని ఓ రోజు రవి బయటికి వెళ్లి ఆడుకుంటుండగా అక్కడే ఉన్న ఒక పాము అతన్ని కాటువేసింది. మోహన్ పొలం నుండి తిరిగి వచ్చి చూసేసరికి మాధవి కొడుకుని చేతితో పట్టుకుని ఏడుస్తోంది. రవి మూలుగుతూ నేలమీద పడున్నాడు. అది చూసిన మోహన్ కంగారు పడ్డాడు. వెంటనే రవిను హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. కాని సరైన సమయానికి తీసుకువెళ్లనందున రవి చనిపోయాడు. వారి జీవితాలు ఆగిపోయినట్లయింది. కొన్ని రోజులు గడిచాయి. మాధవి తన కొడుకు చనిపోయాడన్న బాధతో అనారోగ్యానికి గురై మంజం పట్టింది. ఈ సంఘటనలన్నీ మోహన్ను ఎంతగానో భయపెట్టాయి. ఆమె కూడా తనని విడిచి వెళ్లిపోతుందేమో అనే భావన కలిగింది. అందువల్ల అతని సమయాన్నంతా మాధవికి సేవ చేస్తూ గడపసాగాడు. అందువల్ల అతను వ్యవసాయం సరిగ్గా చేయలేకపోయాడు. ఇంకా అతని పశువుల పోషణ మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఇది అతని ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. మందుల కోసం డబ్బు సరిపోకపోతే మళ్లీ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని మోహన్ ఆలోచిస్తున్నాడు. కాని అతను పొలం వెళ్లి చూడగా అతని పంట మొత్తం ఎండిపోయింది. మోహన్ ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఓ భగవంతుడా, నాకు ఇలాంటి శిక్ష వేసేవాడు స్వామి. మొదట నా కొడుకును దూరం చేశా, ఇప్పుడేమో మాధవి అనారోగ్యంతో ఉంది. భగవంతుడా, నాకంత శక్తి లేదా, నేను మాధవికి వైద్యం చేయించాలి. అందుకు నువ్వే నాకు ఏదైనా దారిని చూపించు అని మోహన్ ఏడుస్తున్నాడు. అప్పుడు మోహన్ కూర్చున్న చెట్టుపై నుంచి ఒక గొంతు వినపడింది. ఏమైంది మోహన్, నువ్వెందుకు అంతలా ఏడుస్తున్నా? మోహన్ ఆశ్చర్యపోతూ పైకి చూడగా ఒక కోతి మనిషిలా మాట్లాడుతుంది. కోతి, నువ్వెలా మాట్లాడగలుగుతున్నా? నేనొక మాయా కోతిని. నువ్వు నీ సమస్యను నాకు చెప్తే నేను నీకు సహాయం చేస్తాను. అది విన్న మోహన్ మొత్తమంతా వివరించాడు. అప్పుడు కోతి ఇలా అంది. నువ్వు నాతోరా, నేను నీకు ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తాను. మోహన్ ని కోతి ఒక భూగర్భంలోకి తీసుకువెళ్ళింది. అక్కడ కోతి అతనికి బంగారంతో నిండిన ఒక కుండను ఇచ్చింది. అది చూసి మోహన్ సంతోషంతో ఉబ్బితబ్బిబోయాడు. ముఖం మీద మెరుపుతో కళ్ల నీళ్లు పెట్టుకుని కోతితో ఇలా మాట్లాడాడు. ధన్యవాదాలు నేస్తమా, నా జీవితాంతం నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు కోతి అతనికి ఒక రహస్యాన్ని చెప్పింది. ఇది మామూలు కుండ కాదు ఓ నేస్తమా, ఇది ఒక మాయాకుండ. ఇందులో నువ్వు ఏది వేసినా అది రెట్టింపవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోనేస్తామా, ఎప్పుడైతే నీలో గర్వం, ఈర్ష, అత్యాశ మొదలవుతాయో అప్పుడు దీని శక్తి నశిస్తుంది. మోహన్ కోతికి మాటిచ్చి వీడుకోలు చెప్పి ఆ మాయాకుండం తీసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. మోహన్ మాయాకుండ ద్వారా డబ్బు రెట్టింపు చేశాడు. అలా మాధవిని మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. మాధవి నెమ్మదిగా కోలుకుంటోంది. ఇద్దరూ సంతోషంగా ఉండడం ప్రారంభించారు. మాయాకుండ కారణంగా మోహన్ గ్రామంలో అత్యంత ధనిక రైతయ్యాడు. కొంతకాలం అంతా సజావుగానే సాగింది. కాని కొద్ది రోజులకి మోహన్ కి సంపద వల్ల అతనిలో గర్వం మొదలైంది. గర్వంతో గుడ్డివాడైన మోహన్ మనుషుల్ని మనిషిలా చూడలేకపోయాడు. మోహన్ కష్టపడకుండా మాయాకుండ నుండి డబ్బు పొందేవాడు. పైగా అతను చాలా అత్యాశాపరుడిగా మారాడు. ఒకరోజు ఒక పేద వ్యక్తి అతనింటికి వచ్చాడు. అయ్యా అయ్యా, నా కొడుకు ఆరోగ్యం పాడైందయ్యా, అతనిని వైద్యం చేయించడానికి డబ్బు కావాలి. నేను ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానయ్యా. అయ్యా, నీకు పని అడుక్కోడానికి ఏ రోజు దొరికిందా? ఇక్కడ ఏం జరుగుతున్నదో చూడలేదా? ఇక్కడ నా పుట్టినరోజు వేడుక జరుగుతుంది. వెళ్ళ వెళ్ళే రేపురా, ఏదో నా పని ఉంటే నేను చెప్తానులే. వెళ్ళ అయ్యా,
మీరు నాలాంటి పేదవాళ్లపై దయ చూపితే ఆ పైవాడు మీ పైన ఎల్లప్పుడు దయ కలిగి ఉంటాడయ్యా. అది విన్న మోహన్ కోపంతో ఇలా అన్నాడు. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నేనా? ఏ దేవుడికి భయపడినా నా దగ్గర ఉన్నంత సంపద నువ్వు కళ్ళ కూడా చూసి ఉండా. నీకు డబ్బు కావాలి అంతే కదా? ఆగో, నేను నీకు ఇస్తాను. నా వద్ద లెక్కలేనంత డబ్బు ఉంది. మోహన్ మాటలు గర్వంతో స్పష్టంగా ప్రతిధ్వనించాయి. అతను వెంటనే మాయాకుండ వద్దకు వెళ్లి డబ్బు తీయడానికి అందులో చేయి పెట్టాడు. కాని అతని చేతికి ఏవీ తగలలేదు. దాంతో అతను భయపడ్డాడు. అప్పుడు తన ముందున్న బియ్యాన్ని మాయాకుండలో పోసి అది రెట్టింపవుతుందని భావించాడు. అప్పుడు కూడా అతని చేతికి ఏమీ తగల్లేదు. అప్పుడు ఆ వ్యక్తి మాయా కోతి రూపంలోకి మారి ఇలా అన్నాడు. నువ్వు నీ హద్దులు దాటావు. నువ్వు అత్యాశ ఇంకా గర్వంతో ఉన్నావు. ఒక్కొనొక పరిస్థితిలో నువ్వు కూడా ఇలాంటి సమస్యలతోనే బాధపడ్డావు. అప్పుడు నేనే నీకు సహాయం చేశాను. కానీ నువ్వు సంపదలు వచ్చిన తర్వాత ఇచ్చిన మాటని మర్చిపోయావు అని చెప్పి మాయా కోతి కుండతో అదృశ్యమైపోయింది. దాంతో మోహన్ తను చేసిన పొరపాటుకు పశ్చాత్తాప పడ్డాడు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.